వెళ్ళే ముందర ఏం చేస్తుంది అనేది ముందర ఇంద్ర అసలు ఎందుకు చేస్తున్నావో తెలుసుకోవాలి. ఎందుకు చేస్తున్నావు అంటే ఎవరికోసం చేస్తున్నావు, వాళ్ళ 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 స్టోరీ ఏంటి, వాళ్ళ కహనీ ఏంటి, వాళ్ళకేం బాధలు ఉన్నాయి అని చెప్పి మనం మొదలెట్టేవాళ్ళు. ఫస్ట్ అక్కడి నుంచి వచ్చింది మాకు తెలిసింది ఏంటంటే నా ఎంత పెద్ద కంపెనీలో కానీ సరే చాలామంది మా దగ్గరికి రావట్లేదు, ఎందుకు రావట్లేదు, వీళ్ళు ఎవరు అని చెప్పి మొదలెట్టేవాళ్ళు. రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాం, ఇవి జస్ట్ ఎగ్జాంపుల్సే అండ్ అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్స్ ఏవండి. ఓకే, మీకు ఖచ్చితంగా మీరు ఒకళ్ళో ఇద్దరో ఇలాంటి వాళ్ళని చూసే ఉంటారు, తెలిసే ఉంటారు పేర్లతో పాటు, మీ చుట్టాల్లో కూడా ఉంటారు, నాకైతే ఉంటారు. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఈ అమ్మాయి పేరు నిషా, నిషా అబ్బాయి పేరు కాదు, ఫోటో పేరు మార్చాము. కానీ తన వాళ్ళ ఫాదర్ ఏసీ మెకానిక్, తిన చదువుకుని వీళ్ళ ఫ్యామిలీలో తను ఒక్కతే చదువు, ఇప్పటిదాకా వాళ్ళ అమ్మ నాన్న చదువుకోలేదు పక్కన, నేను మాత్రం చదువు. తను పైకెళ్ళా డబ్బులు సంపాదించాను, ఒక ఫ్రీడమ్ చూసింది. అండ్ వాళ్ళ అమ్మ నాన్నలకి తెలిసిన లోకం అప్పట్లో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వాళ్ళకి తెలిసింది ఏంటంటే పుస్తకాల్లో మాత్రమే, పుస్తకాల్లో రాసిన మాత్రమే తెలుసు. ఆ ఎన్ని పుస్తకాలు కూడా చాలా తక్కువ. ఈ అమ్మాయి చేతిలో చేతిలో వికీపీడియా ఉంది, ప్రపంచంలో ఏ టాపిక్ మీద ఏది కావాలన్నా సరే ఆ అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయి చేతిలో ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది, అన్నీ ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయి. తనకి లోకం తెలుసు, వాళ్ళ అమ్మ నాన్న కంటే లోకం ఎక్కువ బాగా తెలుసు. అలా అని చెప్పి ఎక్కడి దాకా వెళ్ళగలతో కూడా తెలుసు. ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా చాలా వెనుకబడిన తరగతి నుంచి వచ్చి చాలామంది వెళ్ళిన వాళ్ళకి చాలా ఎగ్జాంపుల్స్ మనం చూస్తున్నాం, తను కూడా చూస్తాను, అందరు చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. మరి ఈ అమ్మాయి ఆబ్వియస్లీ పెళ్లి చేసుకోవాలి, కానీ పెళ్లి చేసుకుంటే తనకి ఇంట్లో పడుండే ఇంట్లో పడేసి కట్టి పడేసే సంబంధాలు ఉంటాయి. తనకి తనని ఒక మనిషిలా చూసుకునే అబ్బాయి కావాలి, తన తన ఆశయాల్ని గుర్తించే అబ్బాయి కావాలి, తన తనని సూర్యకాంతం లాంటి అత్తగా వస్తుంది, అత్తమ్మ కావాలి, అది ఆ అమ్మాయి కోరిక. అండ్ తను తనకు కూడా తెలుసు అనమాట వాళ్ళ అత్తగారు వాళ్ళు కూడా పాతకాలం మనుషులే ఉంటారు, ఆబ్వియస్లీ వీళ్ళ అమ్మ నాన్న కూడా పాతకాలం మనుషులే, ఏ వాళ్ళకు కూడా తనకి అర్థమవుతుంది, తను కూడా ఆ ఫ్యామిలీలో ఉండాలనుకుంటుంది. అలా అని చెప్పి తనని కట్టేయకుండా ఉండాలని చెప్పి తను కోరుకుంటుంది. తన తన కర్తవ్యం ఏంటో తెలుసు, తనకి రావాల్సిన తన పేరేంటి రెస్పెక్ట్ ఉంటుంది కదా, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానం అది ఉంచుకోవాలి. ఇది ఆ అమ్మాయి స్టోరీ. ఆ అమ్మాయికి ఆబ్వియస్లీ తన తన హస్బెండ్ కూడా ఏవో కోరికలు ఉంటాయి, అవి కూడా ఒక ఫ్యామిలీలో కలిసి ముందరికి వెళ్దామని చెప్పిన ఆశలు ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్. బాలమూర్తి, బాలమూర్తి వాళ్ళ నాన్న షాప్ కీపర్, వీడు జొమాటో డెలివరీ బాయ్, జొమాటో ఫుడ్ డెలివరీ యాప్ డెలివరీ బాయ్. తనకి ఇల్లు కట్టుకోవాలనుకుంటుంది, ఒక 5-10 ఏళ్ళ తర్వాత ఒక బిజినెస్ చేసుకోవాలి, తన సొంత డబ్బులతో చేసుకోవాలి, తనకు కూడా ఆబ్వియస్లీ పెళ్లి చేసుకోవాలి. వీళ్ళు నా వీళ్ళ అమ్మ నాన్న కూడా పెద్ద అవుతున్నారు, వచ్చే అమ్మాయి ఎవరైనా ఎవరైతే ఉందో ఆ అమ్మాయి వీళ్ళ అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు. అలా అని చెప్పి ఇంట్లో ఉండే అమ్మాయి వీడికి కూడా ఉంది, ఎందుకంటే తనకి ఉన్న ఆశయాలకి సపోర్ట్ కావాలి, ఒక చాలా సపోర్ట్ ఉండి తనని ఎంకరేజ్ చేసి తనని ముందుకు తీసుకెళ్లే భాగస్వామి కోరుకుంటుంది. తన అండ్ ఆబ్వియస్లీ తన తనకు కూడా అర్థం అవుతుందంట, ఆ అమ్మాయికి కూడా ఉండే కోరికలు, ఆ అమ్మాయికి ఉండే గోల్స్ రిలేషన్స్, ఇది ఇప్పుడు ఈ జనరేషన్ చాలా రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేస్తున్నారు వచ్చే వాళ్ళని. చాలా బాగా ఎన్ని ఆశలు ఉన్నాయో అండ్ వీళ్ళకి చాలా ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి జీవితంలో ఏదో ఒకటి సాధించాలండి. అలాగే వాళ్ళ స్పౌజెస్ భార్యభర్తలు ఇద్దరికీ కూడా వాళ్ళకు కూడా ఏదో సాధించాలండి అన్న మాట చాలా క్లియర్గా అందరికీ స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఉన్న ప్రజెంట్ జనరేషన్, వీళ్ళ కోసం తయారు చేస్తాం, వీళ్ళ కోసం మేమెందుకండి తయారు చేయడం యాప్ అంటే. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. వాళ్ళు ఏం కష్టపడుతున్నారు ప్రస్తుతం అంటే, సంవత్సరం నుంచి సంబంధాలు చూస్తున్నారు, సంవత్సరం నుంచి చూస్తున్నారు, 3-4 సంబంధాలు వచ్చాయి. ఏంటంటే
ఎవరన్నా తెస్తారు మంచి సంబంధం ఉంటే, తెచ్చిన వాళ్ళ సంబంధం ఎవరన్నా మంచి ఉంటే చూద్దాము అని చెప్పాను. కానీ ఎక్కువ రావట్లేదు. అలా అని చెప్పి వెయిట్ చేస్తుంటే ఏజ్ కూడా అయిపోతుంది. ఈ ఏజ్లో కరెక్ట్ టైంకి పెళ్ళవ్వాలి. ఆ కరెక్ట్ టైంకి పెళ్ళవ్వాలన్నది అదొక చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎందుకంటే లేట్ అవుతున్నా కొద్దీ సంబంధాలు ఇంకా దిగిపోతుంది. కరెక్ట్ టైంకి పెళ్ళవ్వాలి, ఆప్షన్స్ ఉండాలి. అండ్ మీకు ఏంటంటే మంచివాళ్ళు కాలేదు అంటే వాళ్ళు చాలా భయం ఉంటుంది. ఒకవేళ నాకు ఇచ్చిన హస్బెండ్ మంచివాడు కాకపోతే తన జీవితం అట్లా కొంటుంది, తనకు వచ్చిన అమ్మాయి మంచిది కాకపోతే ఇంకా అయ్యాలి అయినా ఏదో అయితే తనని కిందకు లాగేస్తుంది. ఇద్దరికి భయాలు కూడా ఉన్నాయి. అండ్ ఈ ఏజ్ అయిపోతుంది, సంబంధాలు ఎక్కువ రావట్లేదు, ఎలాంటి వాళ్ళు వస్తారో తెలియదు అని చెప్పి చాలా భయాలతో ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? నెక్స్ట్ స్లైడ్. ఫస్ట్ డిపెండ్ అయ్యేది ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్, వీళ్ళల్లో చూస్తారన్నమాట. మీకు ఏమైనా సంబంధాలు తెలుసా, మీకు ఏమైనా సంబంధాలు. తర్వాత పురోహితులు ఉంటున్నారు, గుళ్ళలు ఉంటున్నారు, మన కమ్యూనిటీ సంఘాలు ఉన్నాయి వాళ్ళల్లో అడుగుతున్నారు. తర్వాత బ్రోకర్ల దగ్గర ఉంటున్నారు. తర్వాత న్యూస్ పేపర్ యాడ్లు. న్యూస్ పేపర్ యాడ్లలో ఒకరోజు చూస్తారు, ఎంత వస్తుందో తెలియదు, డబ్బులు ఎక్కువ, అదో ప్రాబ్లం. బ్రోకర్లు ఏదో ఒకటి అంటగట్టేసి వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళు అక్కడ డబ్బులు చేసుకున్నాం అని చెప్పి వాళ్ళ ఉద్దేశం అంట. ఇంకా గుళ్ళు గోపురాలు తిరిగి, లేకపోతే ఈ సంఘాల చోటు తిరిగి ఆ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పెట్టుకుంటే ఒకటి రెండు సంబంధాలు వస్తాయి ఆరు నెలలో. చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది. అయితే వీళ్ళకి మ్యాట్రిమోనీ యాప్స్ గురించి తెలియదా? అందరికీ తెలుసు కదా, రోజు యాప్స్ చూస్తూనే ఉన్నాం. మరి మ్యాట్రిమోనీ యాప్స్ చదువుకోవట్లేదు వీళ్ళు. నెక్స్ట్, ఒకటి మొత్తం అంతా ఇంగ్లీష్లో ఉంది. వాళ్ళు అబౌట్ మీ అని చెప్పి పెద్ద పారాగ్రాఫ్ రామని చెప్పి ఇస్తారు. తనకి అంత ఇంగ్లీష్ రాదు, వచ్చినా కానీ గ్రామర్లో ఏమైనా తక్కువ ఉందనుకోండి తక్కువగా చూస్తారు. వేరేవాళ్ళు ఒక అలాగా రిప్రజెంట్ చేసుకోవడం కరెక్ట్గా రాదు. అండ్ ఇవన్నీ గ్రాడ్యుయేట్స్ కోసం చేసిన యాప్స్. ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండాలన్నమాట. మీరు చిన్నప్పటి నుంచి కంప్యూటర్ యూజ్ చేసిన వాళ్ళు, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే తయారు చేసిన యాప్స్. అండ్ కాస్ట్ మినిమం 3,000 రూపాయలు పడుతుంది 3 నెలలు. ఈ 3 ఖాతాల వల్ల వాళ్ళు ఇక్కడికి కూడా రాలేకపోతున్నారు. ఇది ప్రాబ్లం. అందుకోసం మేము జోడి తయారు చేస్తాం. నెక్స్ట్, లోపలికి వెళ్ళే ముందర 3-4 వీడియోస్ చూస్తాం. ఆ వీడియోస్ కరెక్ట్గా అర్థం చేస్తాం, కరెక్ట్గా చెప్పామన్నమాట మా ఉద్దేశం ఏంటి, ఎవరికోసం తయారు చేసామో, ఎలా పనిచేస్తుంది అని. వేలాది సంబంధాలు తెలుగులో తక్కువ ధరలు, ఇవే మెయిన్ ప్రాబ్లమ్స్. ఈ 3 పట్టి సాల్వ్ చేశాం. ఇంకా చాలా సింపుల్గా తయారు చేశాను యాప్. ఎంత ఈజీ అంటే మీరు ఒక వేలతో వాడేటట్టు మేము ట్రై చేసాం. జస్ట్ మీ పేరు మాత్రం ఎంటర్ చేయాలి, మీకంతా ఇలా 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 నొక్కుంటూ పాడారు. అలాగే ట్రై చేశాం. మీరు అంతకంటే ఎక్కువ శ్రమపడకూడదు. ఎందుకు శ్రమపడాలండి? మీకోసం తయారు చేయాలి కానీ యాప్స్, వేరే వాళ్ళ కోసం తయారు చేసిన యాప్స్ వీళ్ళందుకు యూజ్ చేయాలి, మీరెందుకు యూజ్ చేయాలి కదా? మీకు మీ దగ్గర మిమ్మల్నే డబ్బులు అడుగుతూ మిమ్మల్నే ఇలా వాడమంటే తప్పు కదా. అందుకనే మేము కొత్త యాప్ తయారు చేసాం. తెలుగు మాట్లాడిన యాప్ ఉంది, షాదీ ఉంది, వేరే ప్రపంచంలో ఉన్న యాప్ ఉంది కాదు. ఇది మీకోసం తయారు, అందరికోసం తయారు చేసిన యాప్. చాలా సింపుల్. వేరే కొద్ది సార్, 10 లాంగ్వేజెస్. ఇంకోటి అంటే తెలుగులోనే చదువుకోవడం చాలా సులభం. తెలుగులోనే కాదు 10 భాషల్లో పెట్టాం, ఇంకా భాషల్లోకి తీసుకొస్తాం. ఎందుకంటే మాతృభాష ఎంతకన్నా కానీ సరే మనకి తెలుగులో ఉంటే అలా చదివేస్తాం అంటే, ఇంగ్లీష్లో ఉంటే మెల్లిగా కనుక్కుని అది ఎలా అవుతుందో తెలియదు, దాన్ని అది రాసింది ఒకటి ఉంటుంది, చదివేది ఒకటి ఉంటుంది. ఇదంతా ఎందుకు? జస్ట్ సింపుల్గా తెలుగులో అది ఫస్ట్ క్రైటీరియా. చాలా ఈజీ టు యూజ్. ఈజీ టు యూజ్ అంటే ఏంటండి, చెప్పాను కదా ఒకవేళతో యూజ్ చేయాలి. మీరు ఇలా ఇలా అన్నారు, మీకు చాలా సింపుల్గా చెప్పాను అన్నమాట. మీకు ఆ అమ్మాయి నచ్చితే, ఆరు మీ యొక్క అబ్బాయి నచ్చితే లైక్, మీరు మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి. ఎందుకంటే ఇంకేం అవుతుంది, ఎందుకు మీకు తెలిసిందంతా అక్కడ ఉంటుంది, చదువుతారు,
చదివిన తర్వాత మీకు రెండు ఆప్షన్లు ఉన్నాయి, నచ్చలేదంటే నెక్స్ట్ ప్రొఫైల్. వేల కొద్ది సంబంధాలు ఒక 50 ఏళ్ల క్రితం మహారాజులు కూడా ఇన్ని సంబంధాలు చూసింది, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అన్ని సంబంధాలు ఉన్నాయి. మీరు చూసుకోవద్దు, అది పవర్ ఆఫ్ టెక్నాలజీ. అది అందరికీ ఇవ్వాలన్న ఉద్దేశం. ఇప్పటిదాకా అది అందరికీ అందుబాటులో ఎందుకు రాలేదంటే ఈ కారణాలు అన్నీ ఉన్నాయి కదా, చాలా కాంప్లికేటెడ్ అనమాట. ఒకటేమో సెండ్ మెసేజ్ ఉంది, సెండ్ మెసేజ్ కొట్టి మళ్ళీ మీరు ఒక వ్యాసం రాయాలి, వ్యాసం రాసి పంపిస్తే వాళ్ళు చదువుకుని దానికి రిప్లై కొట్టి ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుని తర్వాత పంపిస్తారు. ఎందుకు ఇవన్నీ వాళ్ళు గ్రీన్ పచ్చబట్టను ఎర్రబట్టను అని చెప్పి అంటారు కదా, పచ్చబట్టను నొక్కితే కాల్ వెళ్తుంది మాట్లాడేసింది. ఏదైనా కానీ సరే మాట్లాడుకోవడానికి దగ్గర అయితే రావాలి కదా. అండ్ మీకు ఇప్పుడే మాట్లాడడం లేదు అని చెప్పంటే మైక్ కొట్టి వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు మాట్లాడుతూ వెంటనే మాట్లాడేస్తారు. చాలా సింపుల్. ఇంకా మిమ్మల్ని వర్తల కొద్ది డీటెయిల్స్ ఏం అడగట్లేదు, చాలా సింపుల్గా పెడతాం. ఎందుకంటే మీకు ఒక్కొక్కళ్ళకి కావాల్సినవన్నీ ఒక్కొక్కళ్ళ ప్రతి ఒక్క మనిషికి ఏం కావాలో తనకు మాత్రమే తెలుసు. ఒక ఫ్యామిలీలో 5 మంది ఉంటే 5 మందికి ఎవరైతే వస్తారనుకుంటారో, అల్లుడు వస్తాడో లేకపోతే ఓకే, 5 మందికి డిఫరెంట్ క్రైటీరియాలు ఉంటాయి. అమ్మాయికి పొడుగైతే చాలు, అబ్బాయి నాన్నకి చదువుకుంటే చాలు, అమ్మకి వాడు తాగుబోతు తిరుగుబోతుగా కాబట్టి చాలు, చాలా క్రైటీరియాలు ఉంటాయి. ఇన్ని క్రైటీరియాలు అడుగుతూ పోతుంటే మీరు రిజిస్టర్ చేసుకోవడానికి గట్టబడుతుంది. అలా కాకుండా సింపుల్గా పెట్టాలి. ఎందుకు సింపుల్గా అంటే బేసిక్ క్రైటీరియా అన్నీ ఉంటుంది తర్వాత మీరు మాట్లాడాల్సిందే, ఎలాగా మాట్లాడాల్సిందే అని కాల్ చేయడం చాలా సింపుల్గా చాలా సులభతరంగా పెట్టాం. ఇంకోటి సెక్యూరిటీని మేము చాలా సీరియస్ తీసుకుంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి మీకు అందరికీ ఇంటర్నెట్ మీద అపోహలు ఉంటాయి అండ్ దురుపయోగాలు చేస్తారు, మమ్మల్ని ఏ స్కామ్ చేస్తారు అని చెప్పి చాలా భయం ఉంటుంది కదా. ఆ భయాలు లేకుండా మేము చాలా జాగ్రత్త తీసుకున్నాం. ఒకటి, అబ్బాయిలందరూ వెరిఫై చేసుకోవాలి, వాళ్ళ ఆధార్ కార్డు, డ్రైవింగ్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు పెట్టి వెరిఫై చేసుకుంటే కానీ వాళ్ళు సన్నగా చూడలేరు. అబ్బాయి అందరికీ నో ఎక్సెప్షన్స్ అన్నమాట. ఎందుకు అంటే ఇది చేస్తే అయిపోతుందంటే కనీసం ఒక భరోసా అయితే ఉంటుంది, ఒక హామీ ఉంటుంది అన్నమాట. అబ్బా వీడు ఓకే ఏదైనా ఏదైనా అయినా కానీ సరే మనకు తెలుసు ఏం చేయాలనుకుంటుంది. అది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంత ఫోకస్ పెట్టి ఎవరు చేయకూడదు. ఇది గవర్నమెంట్ మ్యాండేటెడ్ కాదు, ఇది మేము స్వచ్ఛందంగా మీ అందరికీ సేఫ్టీ ఇంపార్టెంట్ అని చెప్పి గుర్తించి చేసిన పని. అండ్ ఇంకోటి, అందరి మొబైల్స్ కంపల్సరీగా వెరిఫై చేయాలి. ఇది చాలా ఆబ్వియస్, ఇది కానీ అందరి మొబైల్ వెరిఫై. ఇంకోటి ఏంటంటే మీరు ఒక ఫోటోని అప్లోడ్ చేశారనుకోండి, దాన్ని స్క్రీన్షాట్ తీసేసి ఏదో చేస్తారు మాఫ్ చేస్తారు అనుకుంటే స్క్రీన్షాట్ కూడా డిసేబుల్ చేశాను. మీరు ఈ జోడీ యాప్లో స్క్రీన్షాట్ తీయలేదు, తీస్తే చెప్తున్నాను ఇది కుదరదు. ఈ యాప్ చాలా సేఫ్ యాప్, సెక్యూర్ యాప్. మీరు నిస్సంకోచంగా ఫోటోలు అప్లోడ్ చేయొచ్చు. ఓకే, అందుకని మేము చాలా ఆబ్వియస్లీ ఏమన్నా నమ్మకం పుట్టించాలని, నమ్మకం మా మీద కలగాలంటే మేము చేయాలి కదా, అది చేసే వస్తున్నాం అనమాట. నెక్స్ట్, ఇంకోటి అమ్మాయిలకి ఫోటో అప్లోడ్ చేసుకుని ఎవరికంటే వాళ్ళు చూపించకుండా ఒకళ్ళకి మాత్రమే చూపించాలని మీరు చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్లోడ్ చేశాను ఫోటో, మా చెల్లెల ఫోటో అప్లోడ్ చేశాను, ఎవరో లైక్ పెట్టారు, నాకు ఎవరు పెట్టారో నచ్చింది. ఓకే సరే బాబు, నువ్వు నా ఫోటో, నువ్వు మా చెల్లెల ఫోటో చూడొచ్చు అంటాను. వారి నచ్చితే కాల్ చేస్తారు, కాల్ చేసి మాట్లాడతారు. వేరే వాళ్ళకి మా చెల్లెల ఫోటో కనబడదు, అంత సింపుల్. మీ ఫోటో మీ అన్నీ జాగ్రత్తగా సేఫ్గా సెక్యూర్గా ఉంటుంది. అండ్ మరి ఈరోజు కంపెనీ కాదు, 22 ఇయర్స్ నుంచి మేము మీ డేటాని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, చాలా తక్కువ ధర 3 నెలలకి 999 అండ్ 6 మంత్స్ 5,300. ఇంత అఫోర్డబుల్ రేంజ్లో ఇంత సెక్యూరా అండ్ ఇన్ని వేల కొద్ది చాయిస్లు అండ్ ఇంత ఈజీ టు యూజ్ యాప్ కనుకనే అందరికీ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తాం. మేము చాలా గర్వపడుతున్నాం ఇచ్చేసింది.
అండ్ ఇది అన్డౌటెడ్లీ ఇప్పటికే చాలా వేరే వేరే ప్రాంతాల్లో చాలామంది యూజ్ చేస్తారు. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి అమ్మాయికి ఎవరికైతే అవసరం ఉందో అందరికీ అందరూ దీనిలో మీతో ఒకసారి రావాలి. ఈ యాప్లో చూసుకుని సంబంధాలు చూసుకుని వెళ్తే మీకు డెఫినెట్లీ బెటర్ ఆప్షన్స్ వస్తాయి. మీకు తెచ్చి వేరే వాళ్ళు తెచ్చిన సంబంధాలు ఓకే మంచిదే, వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది, వాళ్ళు తెలిసిన వాళ్ళు ఒకసారి, కానీ ఇక్కడ ఉన్న సంబంధాలులో చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంది. మీరు చూస్తే ఇంకా మంచి ఆప్షన్స్ దొరకవచ్చు. డబ్బులు కంటే జాతకాలు మ్యాచింగ్ కూడా చేస్తాం. ఇదే జాతకం చాలా ఇంపార్టెంట్. నమస్తే, ఈరోజు తాజ్ డెక్కన్లో పాత్రికేయులందరికీ జోడీ మా జోడీ యాప్ కోసం మా జోడీ యాప్ గురించి వివరించడానికి మిమ్మల్ని ఆహ్వానించాం. matrimony.com సంస్థ నుంచి మేము కొత్త యాప్ తయారు చేసాము. దీని పేరు జోడీ. ఈ జోడీ యాప్ తెలుగులో ఉంది, అందుకోసమే అందరికీ ఈ జోడీ యాప్ని పరిచయం చేయడానికి మిమ్మల్ని పిలిపించాం. జోడీ యాప్ చాలా సులువుగా వాడచ్చు, చాలా తక్కువ ధరలో, అందరికీ అందుబాటులో, చాలా సురక్షితమైన యాప్. ఇది ఎందుకు తయారు చేసామంటే ఇప్పుడు చాలామందికి ఈ కోవిడ్ తర్వాత అందరికీ యాప్స్ యూజ్ చేయాలని ఉంది. యాప్ యూజ్ చేసి సంబంధాలు వెతుకుని తనకు జీవిత భాగస్వామిని పొందాలని ఉంది. కానీ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న యాప్స్ అన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి, చాలా ఎక్కువ రాయడమని చెప్పంటారు, చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి అన్నమాట. ఒక సంబంధం వెతకడానికి 10 స్టెప్పులు చేయాలి, ఇంకా చాలా ఖర్చు ఎక్కువ. అందుకోసం మేము చాలా సింపుల్గా ఉండేటట్టు, ఒక వేలతో వాడేటట్టు ఒక కొత్త యాప్ని తయారు చేసాం. ఈ యాప్ని ఎవరన్నా వాడచ్చు, అండ్ ఇది కంప్లీట్గా తెలుగులో ఉంటుంది, మొత్తం పూర్తిగా తెలుగులోనే ఉంటుంది. మీరు మీ గురించి వివరాలన్నీ తెలుగులోనే ఎంటర్ చేయాలి, అండ్ తెలుగులోనే చదువుకోవచ్చు. ఇది చాలా తక్కువ ధరలో 3 మంత్స్కి 990 రూపీస్లో నుంచి స్టార్ట్ అవుతాం అన్నమాట, 6 మంత్స్కి 1500 రూపీస్. అండ్ దీనిలో వేల కొద్ది సంబంధాలు. మీరు గ్రాడ్యుయేట్ అయినా, 10th అయినా, 12th అయినా, 5th పాస్ అయినా, అంతకంటే తక్కువ చదువుకున్నా కానీ సరే, మీరు కన్స్ట్రక్షన్లో ఉన్నా, ట్యాక్సీ నడుపుతున్నా, డెలివరీ బాయ్స్ అన్నా, ఎవరైనా కానీ సరే ఈ యాప్ని యూజ్ చేయొచ్చు. ఇంకా దీనిలో ఈ యాప్ చాలా సురక్షితం. ఈ యాప్లో ఫస్ట్ మీ ఫొటోస్ని ఎవరు పడితే వాళ్ళు చూడలేరు. మీరు అప్రూవ్ చేస్తేనే, మీరు అనుమతిస్తేనే వేరే వాళ్ళు ఫోటో చూసే సదుపాయం దీనిలో ఉంది. ఇంకొకటి ఏంటంటే, యాప్లో నమోదు చేసుకుంటున్న ప్రతి యువకుడికి కంపల్సరీగా ఆధార్ వెరిఫై చేసుకోవాలి, అండ్ 100% ఎవరైనా రిజిస్టర్ చేసుకున్నా కానీ సరే కంపల్సరీగా మొబైల్ వెరిఫై చేసుకోవాలి. ఈ యాప్ వాడటం చాలా సురక్షితం, చాలా సులభం. ఇందులో మీరు ఏ కమ్యూనిటీ నుంచి అయినా కానీ సరే, ఏ మతం అయినా కానీ, ఏ రిలీజన్ అయినా కానీ సరే, ఏ ప్రాంతం అయినా కానీ సరే, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా, ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా, మొత్తం ఆంధ్ర తెలంగాణలో తెలుగులో ఎవరన్నా కానీ ఈ యాప్ని యూజ్ చేయొచ్చు. అన్ని చోట్ల నుంచి, అన్ని ప్లేస్ల నుంచి ఇక్కడ సంబంధాలు దొరుకుతాయి.